హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెన్నాను ఎలా కలుపుకోవాలో చూస్తున్నామండి. మీరు చూడొచ్చు ఇక్కడ బౌల్లో హెన్నా అనేది నేను కలిపి రెడీగా ఉంచాను. దీన్ని ఎలా కలుపుకోవాలి, ప్రాపర్గా ఎలా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ అనేది, జుట్టు అనేది దృఢంగా, గట్టిగా, చాలా షైనీగా, చాలా అందంగా ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. అంతకంటే ముందు ఏంటంటే, ఇలా కలుపుకున్నటువంటి హెన్నాను మీరేంటంటే 24 అవర్స్ బయటే ఉంచాలి. అప్పుడు మాత్రమే ఇది మీ హెయిర్కి బాగా పడుతుందన్నమాట. మీరు అలా 24 అవర్స్ అనేది బయట ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే, ఈ హెన్నాను మీరు వచ్చేసి హెయిర్కి ఎంతసేపు ఉంచుకోవాలనేది చాలామందికి తెలియని విషయం అంటే అండి, హెయిర్కి ఒకసారి మనం హెన్నా అనేది పెట్టుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మీది కనుక ఆయిలీ హెయిర్ అయితే కనుక మీరు 1 అవర్ ఉంచుకోవాలి, అదే కనుక మీది డ్రై హెయిర్ అయితే 45 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇది ఇంకెలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు చూద్దామా అసలు హెన్నా ఏ విధంగా కలుపుకోవాలి ఏంటి అనేది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే అండి, నేను ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి హెన్నా ప్యాకెట్ తీసుకున్నాను. ఏ హెన్నా తీసుకున్నానంటే వీకేర్ హెన్నా తీసుకున్నానండి. ఎందుకు వీకేరే తీసుకున్నానంటే ఇది ఒక న్యాచురల్ పౌడర్ అనమాట. ఇప్పుడు మనం చెట్టు నుండి ఆకులు తీసుకుని ఇంట్లో హెన్నా ప్రిపేర్ చేసుకుంటే ఎలాగైతే ఉంటుందో పర్టిక్యులర్గా ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. అందుకోసమే నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి న్యాచురల్ పౌడర్ హెన్నా తీసుకున్నాను. అది వచ్చేసి వీకేర్. ఉన్నటువంటి హెన్నాస్లో బంజారస్ ఒకటి, వీకేర్ ఒకటి బెస్ట్ అనమాట, ది బెస్ట్. సో నేను వీకేర్ హెన్నా తీసుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకున్నాను ఇక్కడ డికాషన్, మీరు చూడొచ్చు బ్లాక్ డికాషన్ అనేది తీసుకున్నాను. ఈ డికాషన్ తయారు చేయడానికి ఏం లేదన్నమాట, వాటర్ అనేది బాగా మరగనియాలి. మరిగించిన తర్వాత దాంట్లో వచ్చేసి టీ పౌడర్ అనేది వేసేసి ఇలా బ్లాక్ టీ అనేది మీరు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నేను తీసుకున్నానండి కోకోనట్ ఆయిల్. నేను చెప్తానండి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది వేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి మీకు ఏ విధంగా వర్కౌట్ అయితే ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కర్డ్ తీసుకున్నానండి. కర్డ్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత వచ్చేసి లెమన్ తీసుకున్నాను. మీది కనుక లాంగ్ హెయిర్ అయితే కనుక 2 లెమన్ తీసుకోండి పీసెస్ వచ్చేసి, ఒక ఫుల్ లెమన్ తీసుకోండి, లేకపోతే 1/2 లెమన్ అయితే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి టీ ట్రీ ఆయిల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ టీ ట్రీ ఆయిల్ ఉన్నా తీసుకోండి. ఇది వచ్చేసి రే టీ ట్రీ ఆయిల్ అండి, న్యాచురల్ టీ ట్రీ ఆయిల్ ఇది కూడా. అలవీరా జెల్ తీసుకున్నాను, బంజారాస్ అలవీరా జెల్ తీసుకున్నాను. ఇవన్నీ ఎందుకని చెప్తాను ఒక్కొక్కటి ఎందుకు ఇలా ఉపయోగపడతాను. తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఓకే, ఇలా ఒక బౌల్లో వచ్చేసి హెన్నా పౌడర్ అనేది తీసేసుకోండి. మీరు ప్యాకెట్ని నేను ఇక్కడ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఆ హెన్నా పౌడర్ అనేది ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇక్కడ కర్డ్ తీసుకున్నానండి. కర్డ్ అనేది తీసుకోవాలన్నమాట. కర్డ్ ఎందుకంటే చూడండి, కర్డ్ వేసేస్తున్నాను నేను, కంప్లీట్ కర్డ్ అనేది మిక్స్ చేసేస్తున్నాను. ఈ కర్డ్ వల్ల యూజెస్ చూసినట్లయితే, కర్డ్ వల్ల ఏమవుతుందంటే, కర్డ్లో వచ్చేసి, పెరుగులో వచ్చేసి ఒక B5 విటమిన్ ఉంటుందండి. ఆ B5 విటమిన్ అనేది ఏం చేస్తుందంటే, మనకు ఉండేటువంటి హెయిర్ని చాలా అంటే చాలా బాగా నర్సింగ్ చేస్తుంది అనమాట. నర్సింగ్తో పాటు ఇది వచ్చేసి మనకు హెయిర్ గ్రోత్, హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి అనమాట చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కర్డ్ అనేది మన స్కాల్ఫ్ని హైడ్రేట్ చేస్తుంది అనమాట, కంప్లీట్గా హైడ్రేట్ చేస్తుంది. ఇలా నేను బౌల్లో వచ్చేసి హెన్నా అనేది తీసుకున్నానండి. హెన్నా తీసుకున్నాక అందులో వచ్చేసి కర్డ్ వేసేసానండి. కర్డ్ వల్ల ఏమవుతుందంటే, పెరుగు వల్ల వచ్చేసి మీకు ఉండేటువంటి హెయిర్ అనేది హైడ్రేట్ అవుతుంది అనమాట. ఎవరికైతే హెయిర్ అనేది మాయిశ్చరైజర్ కోల్పోయి డీహైడ్రేట్గా ఉంటుందో వాళ్ళ హెయిర్ అనేది హైడ్రేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ నేను లెమన్ తీసుకున్నానండి, 2 పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ కాబట్టి, మీది కనుక కొంచెం షార్ట్ హెయిర్ అయితే ఒక లెమన్ సరిపోతుంది. చూడండి ఇలా స్క్వీజ్ చేసేస్తున్నాను. లెమన్లో C విటమిన్ ఉంటుంది అనమాట, C విటమిన్ ఉంటుంది. అలాగే వచ్చేసి లెమన్ వల్ల ఏంటంటే, మీకు ఏదైతే డాండ్రఫ్ అనేది ఉంటుందో, మీ హెయిర్లో డాండ్రఫ్ ఉన్నట్లయితే ఆ డాండ్రఫ్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుందండి. అంతేకాకుండా లెమన్ వల్ల ఏమవుతుందంటే, మీకు ఉండేటువంటి ఫాలికల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే, మీ ఫాలికల్స్ ఎప్పుడు చూసినా క్లోజ్ అయి ఉంటాయి అనమాట. ఆ ఫాలికల్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్ల మీకేంటంటే, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా, ఆ హెయిర్ ఫాల్ అనేది స్కాల్ప్లో నుండి కంట్రోల్ చేస్తుంది అనమాట. మీ ఫాలికల్స్ను ఓపెన్ చేసేసి తర్వాత వచ్చేసి ఫాలికల్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా, ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట లెమన్ అనేది. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి అలవీరా జెల్ అనేది యాడ్ చేస్తున్నానండి. చూడండి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాక్ట్లీ 1 స్పూన్ ఆఫ్ అలవీరా జెల్ తీసుకుంటున్నానమాట. అలవీరా జెల్ వల్ల ఏమవుతుందంటే, మీ హెయిర్కి ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి ప్రోటాలిక్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట, ఒక జెమ్ ఉంటుంది, అదేంటంటే ప్రోటాలిక్ జెమ్ అనమాట. అదేం చేస్తుందంటే, మీ హెయిర్లో ఉండేటువంటి డెడ్ సెల్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. ఆ డెడ్ సెల్స్ అనేవి రిపేర్ చేస్తుంది. అలా రిపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు యాక్చువల్గా చాలామందికి మనం చూస్తాము బాల్డ్ హెడ్ వచ్చింటుంది.
అనమాట. ఆ బాల్డ్ హెడ్నెస్, బాల్డ్నెస్ ఎందుకు వస్తుందంటే అలా రావడానికి కారణం మెయిన్ ఏంటంటే మీకు ఉండేటువంటి హెయిర్ లో ఉండేటువంటి హెయిర్ గ్రోత్ ను బూస్ట్ చేసేటువంటి ఇవంటివి సెల్స్ అనేవి డెడ్ అయి ఉంటాయి అనమాట. అలా డెడ్ అయినటువంటి సెల్స్ ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట అలవీరా జెల్. అప్పుడు మీకు ఏమవుతుంది, కంప్లీట్ గా వచ్చేసి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట హెయిర్ గ్రోత్. డెడ్ సెల్స్ అనేవి ఇప్పుడు రీగ్రోత్ అయ్యాయి కాబట్టి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి టీ ట్రీ ఆయిల్ తీసుకున్నానండి. టీ ట్రీ ఆయిల్ అనేది మీకు బాగా తెలుసు, ఇది చూడండి, ఈ టీ ట్రీ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అనేది తీసుకుని యాడ్ చేసేస్తున్నాను. ఈ టీ ట్రీ ఆయిల్ ఏం చేస్తుందంటే మీకు కంప్లీట్గా హెయిర్ని చాలా స్మూతింగ్ చేస్తుంది. స్మూత్నింగే కాదనమాట, టీ ట్రీ ఆయిల్ అనేది హెయిర్కి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. టీ ట్రీ ఆయిల్ ఏంటంటే రూట్స్లో అప్లై చేసుకుంటే ఎవ్రీ డే కనుక మీరు రూట్స్లో అప్లై చేసుకున్నట్లయితే మీ రూట్స్లో నుండి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రోత్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కింది నుంచి కాదనమాట, రూట్స్లో నుండి స్టార్ట్ అవుతుంది. దానికి టీ ట్రీ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ తీసుకున్నానండి, ఇదేంటంటే టీ డికాషన్ తీసుకున్నాను, మీరు చూడొచ్చు. ఈ టీ డికాషన్ ఎందుకోసం యాడ్ చేస్తున్నామంటే దీంట్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుందన్నమాట డికాషన్లో. ఈ కెఫిన్ అనేది ఏం చేస్తుందంటే, డికాషన్లో ఉండేటువంటి కెఫిన్ మీకు హెయిర్కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట. ఇంకోటి మీరు ఈ టీతో కనుక, టీ డికాషన్తో కనుక మీ హెయిర్ని వాష్ చేసుకుంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కనుక మీ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంటే కనుక గ్రేగా చేంజ్ అవుతుంది. అంతేకాకుండా మీ యొక్క కలర్ అనేది, హెయిర్ కలర్ అనేది మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువ కాదు, కొంచెం ఒక 2-3 డ్రాప్స్, మీరు చూడొచ్చు ఇక్కడ 2-3 డ్రాప్స్ యాడ్ చేయాలి. ఇలా కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కోకోనట్ ఆయిల్లో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్ వల్ల మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూతింగ్ అవుతుంది అనమాట. స్మూతింగ్ అవ్వడమే కాదు, మీకు వచ్చేసి కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే మీ హెయిర్ యొక్క స్ట్రెంగ్తింగ్ అవుతుంది అనమాట. హెయిర్ అనేది స్ట్రెంగ్తింగ్ అవుతుంది. మీరు చూసారు కదా నేను యాడ్ చేసినటువంటి కర్డ్, లెమన్, అలోవీరా జెల్, టీ ట్రీ ఆయిల్, తర్వాత టీ డికాషన్, నేను తర్వాత వచ్చేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ రూట్స్లో నుండి గ్రోత్ స్టార్ట్ అవుతుంది, మీకు ఉన్నటువంటి డెడ్ సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యి మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తే బూస్ట్ చేయడం వల్ల, తర్వాత లెమన్ వల్ల మీకు ఉండేటువంటి డాండ్రఫ్ పోతుంది, అలాగే మీకు వచ్చేసి ఫాలికల్స్ ఓపెన్ అయితే హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల వీటిలో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ మీ హెయిర్కి వచ్చి మీరు హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో చేంజ్ అనేది చూడొచ్చు అనమాట. ఇలా వీటన్నిటిని వేసుకుని నీట్గా మిక్స్ చేయాలన్నమాట, స్లోగా మిక్స్ చేయాలండి. లంప్స్ ఉండకూడదు ఎక్కడే కూడా. మీకు స్పూన్తో కంఫర్టబుల్ అనిపించలేదు అనుకుంటే కనుక మీరు చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే స్పూన్ యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఒక క్లాత్ అనేది పెట్టుకోండి. ఇలా క్లాత్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చేసి కింద పడకుండా ఉంటుంది, మీకు వచ్చేసి పాడవ్వదు అనమాట. మీరు ఏదైనా టేబుల్ మీద కానీ కింద కానీ చేసినప్పుడు కలర్ అవ్వకుండా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ చూసినట్లయితే కన్సిస్టెంటీ చాలా గట్టిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్, చూడొచ్చు మీరు. నేను ఇంకేం చేస్తున్నానంటే ఇంకొంచెం టీ డికాషన్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత టీ డికాషన్ యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే కలర్ వద్దనుకున్నారో వాళ్ళు టీ డికాషన్ అనేది స్కిప్ చేసుకొని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పాలు వల్ల కూడా మీ హెయిర్ అనేది స్మూతింగ్ అవుతుంది, షైనింగ్ లుక్ వస్తుందండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో అనేది చేంజ్ అనేది కనిపిస్తుంది. హెయిర్ గ్రోతే కాదు హెయిర్ కలర్ కూడా ప్రివెంట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి నేను హెన్నా అనేది మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మీ కన్సిస్టెన్సీ చూసినట్లయితే ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇలా ఎందుకు ఉండాలంటే మీరు ఒక బ్రష్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రష్ పెట్టాను, ఇలా డ్రాప్ బై డ్రాప్ మాత్రమే పడిపోవాలి. ఇలా కారకూడదు అలాగని చెప్పి స్లోగా పడకూడదండి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది స్లోగా పడుతుంది చూడండి, డ్రాప్ బై డ్రాప్ ఇలా పడుతున్నప్పుడు మాత్రమే హెయిర్లో ఇది కంప్లీట్గా స్టిక్ అవుతుందండి. ఇది ప్రాపర్గా ఎలా మిక్స్ చేసుకోవాలి అనేదనండి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చూస్తున్నారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వచ్చేసి కామెంట్లో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా రాయండి. దీని అప్లికేషన్, దీన్ని ఎలా సెల్ఫ్ అప్లికేషన్ అంటే ఎవరి సహాయం లేకుండా ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు, మీ హెయిర్కి మీరు ఎలా పెట్టుకోవచ్చు అనేది రేపటి వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.